जय श्री राम। श्री रामचंद्र परब्रह्मणे नमः। श्रीमद् रामायणमु बालकांडमु मोदटि सर्गमु मूडव भागमु। हनुमंतुडु पंचसेनाग्र नायकुलनु सप्त मंत्रिपुत्रुलनु संहरिंचि सूर्युडैन अक्षय कुमारुनि वधिंचि चिवरकु इंद्रजित्तु प्रयोगिंचिन ब्रह्मास्त्रमुनकु कट్టుబడెను। పరాక్రమశాలియగు హనుమంతుడు పూర్వము బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరముల ప్రభావం వలన తనను బ్రహ్మాస్త్రబంధము వదలిపోయినట్లు తెలుసుకొనెను। తనను తాళ్లచే కట్టి ఈడ్చుకొని పోచున్న రాక్షసులను వధించుటకు తాను సమర్థుడనని తెలిసినను రావణుని చూడగోరి ఆ రాక్షసులు పెట్టు బాధలను సహించెను। రావణునితో మాటలాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రదేశమును తప్ప మిగిలిన లంకాపురినంతయు కాల్చి సీతను చూచి తిని అను సంతోషవార్త చెప్పుడకై మరల రాముని సమీపమునకు వెళ్ళెను। అతడు రాముని వద్దకు వెళ్ళి అతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసి చూచి తిని సీతను అని యథార్థముగా విన్నవించెను। సుగ్రీవునితో కలిసి రాముడు సముద్ర తీరము చేరి సముద్రుడు తనకు వశము కానందులకు కోపించి సూర్యుని వలె తీక్ష్ణములైన బాణములచే సముద్రుని క్షోభింపచేశాను। సముద్రుడు రాముని కోపమునకు భయపడి నిజరూపముతో కనబడి తనపై సేతువు కట్టించు ఉపాయమును చెప్పెను। అతని మాట ప్రకారము రాముడు నలునిచే సేతువు కట్టించెను। రాముడు ఆ సేతు మార్గమున లంకలోనికి ప్రవేశించెను। యుద్ధమునందు రావణుని సంహరించెను। సీతను పొంది పరగృహంలో చాలా కాలము నివసించిన భార్యను ఎట్లు స్వీకరింతును అని చాలా సిగ్గుపడెను। ఆ కారణము వలన రాముడు జనులందరిలోనూ సీతతో పరుషముగా మాటలాడెను। మహాపతివ్రతయు సీత ఆ మాటలను సహింపదాలక అగ్నిలో ప్రవేశించెను। సీత ఏ పాపము లేనిది అని అగ్ని చెప్పగా రాముడు చాలా సంతసించెను। సకల దేవతలు రాముని పూజించిరి। మహాత్ముడైన రాముడు లోకకంటకుడైన రావణుని చంపుడిచే స్థావర జంగమాత్మకములైన మూడు లోకములను దేవతా ఋషిగణములను సంతోషించినవి। రాముడు పూర్వము విభీషణుని సముద్ర తీరమున అభిషిక్తుని చేశెను। ఇప్పుడు లంకాపురిలో కూడా విభీషణుని రాక్షసరాజునుగా అభిషిక్తుని చేసి కృతకృత్యుడయ్యను। తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను అతని చింత తొలగిపోయెను। రాముడు తనను చూడవచ్చిన దేవతల నుండి వరమును పొందెను। దాని ప్రకారము మృతులైన వానరులనందర్నీ బ్రతికించుకొనెను। స్నేహితులతో కూడి పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరెను। రాముడు భరద్వాజ ఆశ్రమము చేరి అక్కడ నుండి హనుమంతుని భరతుని వద్దకు పంపెను। రాముడు సుగ్రీవ విభీషణాదులతో కూడి పూర్వవృత్తాంతమును చెప్పుకొనుచు నందిగ్రామమునకు వెళ్ళెను। నందిగ్రామమున సోదరులనందర్నీ కలిశెను। వారందరూ జటలను విడిచిరి। ఈ విధముగా రాముడు సీతను పొంది మరల రాజ్యమును కూడా పొందెను। రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా లోకమంతయు సంతోషాతిశయముచే గగుర్పాటు చెందెను। ప్రజలందరూ ప్రీతి చెందిరి। ఆనందాతిశయముచే లోకమునకు పరిపుష్టి లభించినది। ప్రజలందరూ చక్కగా ధర్మమును ఆచరించుచుండిరి। లోకమందు పీడలు వ్యాధులు దుర్భిక్షములు మొదలగు వాని భయము తొలగిపోయిను। రాముడు రాజ్యము చేయునప్పుడు తండ్రి ఉండగా పితృడు మరణించడు। స్త్రీలకు వైధవ్య దుఃఖము ఉండదు। వారు సర్వదా పతివ్రతలై ఉందురు। రాముని రాజ్యములో అగ్నిభయముగాని జలభయముగాని వాతభయముగాని జ్వరభయముగాని క్షుద్బాధగాని చోరభయముగాని లేదు। నగరములు దేశములు కూడా ధనధాన్య సమృద్ధములై ఉన్నవి। కృతయుగములో వలనే ప్రజలందరూ సంతోషవంతులై ఉన్నారు। రాముడు వందల కొలది అశ్వమేధ యాగముల చేతను అనేక బహుసువర్ణక యాగముల చేతను దేవతలను పూజించి 10,000 కోట్ల గోవులను
లెక్కింపరానంత ధనమును బ్రాహ్మణులకిచ్చి శాశ్వతమగు తన స్థానమును పొందగలడు. క్షత్రియులకు రాజ్యములిచ్చి నూరింతలుగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. నాలుగు వర్ణముల వారిని వారి వారి ధర్మములు ఆచరించునట్లు నియమించగలడు. రాముడు ప్రజలకు సుఖము కలుగునట్లు 11,000 సంవత్సరముల పాటు రాజ్యమును పాలించి బ్రహ్మలోకమును చేరగలడు. రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును, పాపములను నశించును, పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానము. దీనిని చదువువారి సర్వపాపములను తొలగిపోవును. రామాయణమనుడి ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీనిని చదువువాడు పుత్ర పౌత్రాదులతోనూ భృత్యబంధుగణములతోనూ కూడి సర్వసౌఖ్యములను అనుభవించి మరణానంతరము స్వర్గమునందు దేవతల చేత పూజింపబడును. ఈ రామాయణమును బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశ విద్యలందును ప్రావీణ్యమును పొందును. క్షత్రియుడు పఠించినచో భూమండలాధిపతియగును. వైశ్యుడు పఠించినచో వ్యాపారమునందు లాభమును పొందును. శూద్రుడు పఠించినచో గొప్పవాడుగును. శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని ప్రథమ సర్గము సమాప్తము. 2వ సర్గము. రామచరితమును కావ్యముగా రచింపమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించుట. వాల్మీకి మహాముని ధర్మబుద్ధి గలవాడు, వాక్యముల విశేషము తెలిసినవాడు. అందుచే నారదుడు చెప్పిన సంక్షేపమైన రామాయణ కథను వినినంతనే దానిని శ్లాఘించెను. ఆయన శిష్యులు కూడా శ్లాఘించిరి. వాల్మీకి యథోతథంగా చేసిన పూజలందుకుని అతని అనుజ్ఞ పొంది నారదుడు ఆకాశ మార్గమున దేవలోకమునకు వెళ్ళెను. నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్లిన వెంటనే వాల్మీకి జాహ్నవికి దగ్గరగా ఉన్న తమసానదికి వెళ్ళెను. తమసానది తీరము చేరి బురదలేని రేవును చూచి ప్రక్కనున్న శిష్యునితో ఇట్టు అనెను, ఓ భరద్వాజుడా, ఈ రేవును చూడుము. ఇది బురద లేకుండా సత్పురుషుని హృదయం వలె నిర్మలమై మనోహరమై ఉన్నది. నాయన, జలపాత్రను క్రింద నుంచి నాకు నారచీరనిమ్ము. శ్రేష్టమైన ఈ తమసాతీర్థమునందు స్నానము చేసేదను అని అనెను. మహాత్ముడగు వాల్మీకి ఇలా చెప్పగా గురువిధేయుడైన భరద్వాజుడు వాల్మీకి నారచీర ఇచ్చెను. ఇంద్రియ నిగ్రహము గల వాల్మీకి శిష్యుని చేతి నుండి ఆ నారచీరను తీసుకుని విశాలమైన ఆ వనమునంతయు చూచుచూ సంచరించెను. ఆ వనములు తమసాతీర్థములకు సమీపముననే ఎడబాటు లేకుండా తిరుగుచూ మనోహరముగా కూర్చున్న క్రౌంచపక్షుల జంటను చూచెను. క్రూరమైన నిర్ణయము గలవాడు, పశుపక్షాదుల విషయమున నిష్కారణముగా ద్వేషంతో ప్రవర్తించువాడు అయిన ఒక బోయవాడు ఆ మహర్షి చూచుచున్నాడనేది సంకోచమైనను లేక ఆ జంటలోని మగపక్షిని చంపెను. ఆ నిషాదుడు కొట్టగా రక్తసిక్తమై నేలపై పడి పొరలుచున్న ఆ మగపక్షిని భార్య అయిన ఆడక్రోంచపక్షి చూచినది. తనపై ఎంతో ప్రేమ కలిగినది, తన నుండి ఎడబాటు ఎరుగనిది, అందమైన రెక్కలు ఎర్రని తలయూగలది, కామముచే మరించినది అయిన మగపక్షితో వియోగము చెంది ఆ క్రౌంచి అతిదీనముగా ఏడవసాగినది. జై శ్రీరామ్. తక్కిన విశేషాలు రేపటి రోజున. జై జై శ్రీరామ్.